Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇలా చేస్తే కాపులకు సీఎం పదవి దక్కుతుందా? కాపు నేతల్లో కొందరి డిమాండ్లు తర్కానికి అందకుండా ఉంటోంది. తాజాగా విశాఖపట్నంలో జరిగిన కాపునాడు సమావేశంలో కూడా కొందరు వక్తలు తర్కానికి ఏమాత్రం సంబంధం లేకుండా మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే, జనాభాలో 4 లేదా 5% కూడా లేని సామాజిక వర్గాలే రాజ్యాధికారంలో ఉన్నాయని, మిగిలిన సామాజిక వర్గాలను ఏలుతున్నాయంటూ గోల పెట్టేశారు. అంటే వక్తల ఉద్దేశం ఏమిటంటే, కమ్మలు రెడ్లే ఎక్కువగా ముఖ్యమంత్రులు అవుతున్నారనేది వీళ్ల బాధ. జనాభాలో 19% ఉన్నప్పుడు కాపులకు రాజ్యాధికారం ఎందుకు రావటం లేదని, ముఖ్యమంత్రి కుర్చీ ఎందుకు దక్కటం లేదని వీళ్ల పాయింట్. వీళ్ల పాయింట్లోనే ఆలోచిస్తే ఇందుకు సమాధానం దొరుకుతోంది. 19% ఉన్న కాపులకు ముఖ్యమంత్రి కుర్చీ ఎందుకు దొరకటం లేదు? 4-5% మాత్రమే ఉన్న రెడ్డి కమ్మోరికి ఎలా దక్కుతోంది? ముఖ్యమంత్రి అయ్యే దమ్ము సామర్థ్యం సామాజిక వర్గంలో కాదు, నాయకుల్లో దమ్ముండాలి. ముఖ్యమంత్రి కుర్చీ అనేది జనాభా ప్రతిపాదకన రావటానికి ఇదేమీ రిజర్వేషన్ ద్వారా అందుకునే సౌకర్యం కాదని కాపులు గ్రహించాలి. పార్టీ సామర్థ్యాన్ని నిరూపించుకొని జనాలను తమ నాయకత్వంతో మెప్పించి ఆమోదం పొందితేనే ముఖ్యమంత్రి కుర్చీ దక్కుతుందన్న చిన్న లాజిక్ను కాపులు మర్చిపోతున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్లో సీఎంలుగా పనిచేసిన ప్రకాశం పంతుల నుండి కిరణ్ కుమార్ రెడ్డి వరకు అధిష్టానాన్ని మెప్పించి సీఎంలయ్యారు. వైఎస్ఆర్ ఇటు ఆమోదంతో పాటు అటు అధిష్టానాన్ని మెప్పించి సీఎం అయ్యారు. అలాగే ఎన్టీఆర్ విశేష జనాదరణతో సీఎం అయ్యారు. ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎలాగయ్యారనే విషయం అందరికీ తెలిసిందే. 2019లో జగన్మోహన్ రెడ్డి కూడా జనామోదంతోనే అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. సీఎం అయిపోవాలని పార్టీ పెట్టిన చిరంజీవి ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే జనం ఆమోదం లభించలేదు. ఈ విషయాలను కాపులు ఎందుకు ఆలోచించటం లేదు? జనాభా ఎక్కువగా ఉన్నది కాబట్టి రాజ్యాధికారం దక్కాలనేది నిజమైతే, కాపుల కన్నా జనాభాలో ఎక్కువగా ఉన్న బీసీలకు ముఖ్యమంత్రి కుర్చీ దక్కాలి కదా. కాబట్టి రాజ్యాధికారాన్ని డిమాండ్లతో కాదు, సామర్థ్యంతోనే సాధించుకోవాలని కాపులు అర్థం చేసుకోవాలి. లేకపోతే ఎంతకాలమైనా ఇలాగా లాజిక్ లేని డిమాండ్లు చేస్తూనే ఉండాలంతే.